రెండు రోజుల సమ్మెకు మద్దతుగా రైల్వే ఎంప్లాయీస్ ఫెడరేషన్ యూనియన్ సంఘం నందలూరు మండలంలోని అరవపల్లి రైల్వే స్టేషన్ నందు ర్యాలీ నిర్వహించింది. నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ రైల్వే మెన్ జనరల్ సెక్రటరీ డాక్టర్ మరి రాఘవయ్య పిలుపు మేరకు కేంద్ర కార్మిక సంఘాలు ర్యాలీలో పాల్గొన్నాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ కార్మిక చట్టాలను సవరించాలని, పనిగంట భారాన్ని తగ్గించాలని, కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ అమలు పరచాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సెక్రటరీ వై రవిప్రకాష్ మరియు చైర్మన్ పిఈకే మూర్తి, వర్కింగ్ చైర్మన్ కిషోర్ దాస్, అసిస్టెంట్ సెక్రటరీ రాజేష్ మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ జనరల్ సెక్రటరీ డాక్టర్ మరి రాఘవయ్య గారి పిలుపు మేరకు కేంద్ర కార్మిక వర్గాలు తలపెట్టినటువంటి సమయంలో భాగంగా ఈరోజు ఈరోజు చేపట్టినటువంటి నిరసన కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు మేము ఉదయం 9 గంటలకి ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ కార్మిక చట్టాలను సవరించాలని, పనిగంటల భారం తగ్గించాలని, కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు పరచాలని, మా సంఘ చైర్మన్గా నా బాధ్యతగా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ నాయకులు కిషోర్ దాస్ గారు, హర్షవర్ధన్ గారు, రాజేష్ గారు పాల్గొనడము, కార్మికులందరూ పాల్గొనడం జరిగింది. కార్మికులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేషనల్ పాలిటిక్స్ని రద్దు చేయాలని, ప్రైవేటైజేషన్ రద్దు చేయాలని, కార్పొరేషన్ ఆఫ్ రైల్వేస్ని రద్దు చేయాలని, పబ్లిక్ సెక్టార్స్ని అండ్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ని